అందరికీ ఎలా అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో మనము సీటెడ్ పేపర్ టు సైన్స్ కంటెంట్లోని క్లాస్ సిక్స్త్ ట్వెల్త్ ఛాప్టర్ అయిన ఎలక్ట్రిసిటీ అండ్ సర్క్యూట్స్ గురించి నేర్చుకుందాం ఓకేనా సో ఫస్ట్ మనము ఎలక్ట్రిక్ సెల్ గురించి నేర్చుకుందాం ఓకేనా ఈ ఎలక్ట్రిక్ సెల్ లోపల కెమికల్స్ ఉంటాయి ఓకే సో ఈ కెమికల్స్ని యూస్ చేసుకొని ఈ ఎలక్ట్రిక్ సెల్ అనేది ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది ఓకే ఏమన్నాను ఎలక్ట్రిక్ సెల్ అనేది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుందని చెప్తున్నాను ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది ఎలక్ట్రిసిటీ దాంట్లో ఉన్న కెమికల్స్ని యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది సో ఇలా యూజ్ చేసుకుంటూ పోతే ఈ సెల్ లోపల ఉన్న కెమికల్ అనేది అయిపోతుంది కదా సో ఎప్పుడైతే ఈ కెమికల్ అనేది అయిపోతుందో అప్పుడు ఈ సెల్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తుంది ఓకేనా ఎలక్ట్రిక్ సెల్ దగ్గర టూ టర్మినల్స్ ఉంటాయి వన్ ఈస్ పాజిటివ్ టర్మినల్ అందర్ ఇస్ నెగటివ్ టర్మినల్ ఓకేనా సో ఇక్కడ ఇది ఎలక్ట్రిక్ సెల్ కదా ఈ ఎలక్ట్రిక్ సెల్లో పాజిటివ్ టర్మినల్ ఏమో మెటల్ క్యాప్ సైడ్ ఉంటుంది అండ్ నెగటివ్ సైడ్ ఏమో మెటల్ డిస్క్ సైడ్లో ఉంటుంది ఓకేనా అర్థమైంది కదా ఎలక్ట్రిక్ సెల్ గురించి ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ సెల్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామో చూద్దాం ఈ ఎలక్ట్రిక్ సెల్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే అలారం క్లాక్స్లో బ్రెస్ట్ వాచెస్లో ట్రాన్సిస్టర్ రేడియోస్లో కెమెరాస్లో టార్చ్ లైట్స్లో ఇంకా చాలా డివైసెస్లో మనం ఈ ఎలక్ట్రిక్ సెల్ని యూజ్ చేస్తాం ఓకేనా మనము బల్బు గురించి నేర్చుకుందాం ఓకేనా బల్బులో మెటాలిక్ బేస్ ఉంటది ఓకే ఈ మెటాలిక్ బేస్ పైన ఫిలమెంట్ ని అరేంజ్ చేస్తాం ఓకేనా అండ్ ఈ ఫిలమెంట్ చుట్టూ ఒక గ్లాస్ అనేది అరేంజ్ అయి ఉంటది మెటాలిక్ బేస్ కింద మనం ఒక నాబ్ లాంటిది చూస్తున్నాం అండ్ సైడ్ కి కూడా ఒక నాబ్ చూస్తున్నాం కదా దీస్ టూ ఆర్ ద టర్మినల్స్ ఓకే సో ఇక్కడ నుంచి ఒక టర్మినల్ వస్తుంది అండ్ ఇక్కడ నుంచి ఒక టర్మినల్ వస్తుంది ఈ టర్మినల్స్ అనేవి ఇక్కడికి ఎలా వస్తాయి అంటే థిక్ వైర్స్ హెల్త్ తోటి వస్తాయి అండ్ ఈ థిక్ వైర్స్ రెండు కూడా కలవద్దు ఓకే దే షుడ్ బి ఫార్ అవే ఓ ఇక్కడ ఫిలమెంట్ ఉంది కదా ఈ ఫిలమెంట్ అనేది టంగ్స్టన్ మెటల్ తోటి తయారు చేస్తారు ఓకే ఇప్పుడు యూజ్ చేసే బల్బ్స్లో ఈ ఫిలమెంట్ అనేది ఎలా తయారు చేస్తున్నారు టంగ్స్టన్ మెటల్ తోటి తయారు చేస్తున్నారు అండ్ ఈ ఫిలమెంట్ అనేది మనకి లైట్ని ఇస్తుంది ఓకే బల్బ్లో ఉన్న ఈ ఫిలమెంట్ పార్ట్ నుంచే మనకి లైట్ అనేది వస్తుంది ఓకేనా అర్థమైంది కదా ఇటు మనము ఎలక్ట్రిక్ సర్క్యూట్ గురించి చూద్దాము సెల్లో ఉన్న టూ టర్మినల్స్ అనేది బల్బ్లో ఉన్న టూ టర్మినల్స్ తోటి కనెక్ట్ అవుతాయి ఈ అరేంజ్మెంట్ ని మనం ఏమంటాం ఎలక్ట్రిక్ సర్క్యూట్ అని అంటాము సో ఇక్కడ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది ఎప్పుడైతే క్లోజ్డ్ గా ఉంటుందో అప్పుడే మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఈ సర్క్యూట్ లో పాస్ అవుతుంది ఓకే ఎలక్ట్రిసిటీ ఎప్పుడు పాస్ అవుతుందో అప్పుడే ఈ బల్బ్ అనేది వెలుగుతుంది ఓకేనా ఏమని చెప్పా ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది ఎప్పుడైతే క్లోజ్ గా ఉంటదో అప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది ఈ టూ టెర్మినల్స్ నుంచి పాస్ అవుతుంది ఓకే ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది అనేది గ్లో అవుతుంది ఓకేనా అర్థమైంది కదా సో ఒకవేళ ఈ సర్క్యూట్ అనేది ఓపెన్ గా ఉంది అంటే ఇక్కడ ఒక వైర్ లేదనుకోండి ఈ వైర్ ని ఈ బల్బ్లో లో ఉన్న టర్మినల్ కి జాయింట్ చేయలేదు అప్పుడు ఇక్కడ సర్క్యూట్ అనేది ఓపెన్ గా ఉంటది ఓకే అప్పుడు ఏమవుతుంది కరెంట్ అనేది ఈ సర్క్యూట్ లో పాస్ అవ్వదు కాబట్టి ఈ బల్బ్ అనేది గ్లో అవ్వదు ఓకేనా ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ అనేది ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది పాజిటివ్ టు నెగటివ్ టర్మినల్ సైడ్ మూవ్ అవుతుంది ఓకేనా కొన్నిసార్లు సర్క్యూట్ మొత్తం క్లోజ్ గా ఉన్నా కానీ అనేది గ్లో అవ్వదు ఎందుకు గ్లో అవ్వదు అంటే ఇక్కడ బల్బులో రెండు టర్మినల్స్ మధ్యలో ఫిలమెంట్ ఉంటుంది కదా ఈ ఫిలమెంట్ ఎప్పుడైతే బ్రేక్ అయిపోతుందో ఇప్పుడు బల్బ్ అనేది గ్లో అవ్వదు ఓకే ఆ కండిషన్ ని మనం ఏమంటాం ఈస్ ఫ్యూజ్ అని అంటాము ఓకేనా ఇప్పుడు మనము ఎలక్ట్రిక్ స్విచ్ గురించి నేర్చుకుందాం స్విచ్ ఈజ్ అ సింపుల్ డివైస్ దట్ ఈదర్ బ్రేక్స్ ద సర్క్యూట్ ఆర్ కంప్లీట్స్ ठीक ఒకక్ట్రిక్ స్విచ్ అనేది ఏం చేస్తుంది సర్క్యూట్ ని బ్రేక్ అన్న చేస్తుంది లేకపోతే కంప్లీట్ అన్న చేస్తుంది ఎప్పుడైతే సర్క్యూట్ కంప్లీట్ గా ఉంటుందో అప్పుడు బల్బ్ అనేది గ్లో అవుతుంది ఎప్పుడైతే సర్క్యూట్ అనేది బ్రేక్ అయిపోతుందో ఏమవుతుంది బల్బ్ అనేది గ్లో అవ్వదు ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడు బల్బ్ అనేది గ్లో అవుతుంది అంటే అక్కడ సర్క్యూట్ అనేది కంప్లీట్గా ఉంది ఎప్పుడైతే మనం స్విచ్ ఆఫ్ చేస్తున్నామో ఏమవుతుంది సర్క్యూట్ అనేది ఓపెన్ అయిపోతుంది సో సర్క్యూట్ ఓపెన్ ఉన్నప్పుడు బల్బ్ అనేది గ్లో అవ్వదు ఓకేనా సో దిస్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్విచ్ ఓకేనా ఎలక్ట్రిక్ స్విచ్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం లైటనింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్ అండ్ అదర్ డివైజెస్ ఎలక్ట్రిక్ ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం ఎలక్ట్రిక్ బల్బ్ లైట్నింగ్ లో ఇంకా అదర్ డివైసెస్ లో మనం యూజ్ చేస్తాం లైక్ ఫ్యాన్ ఆన్ అండ్ ఆఫ్ చేయడం మొబైల్ ఫోన్ ఛార్జింగ్ ఇంకా ఇలా ఎన్నో కేసెస్ లో మనం ఎలక్ట్రిక్ స్విచ్చెస్ ని యూస్ చేస్తాము నెక్స్ట్ మనము కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ గురించి నేర్చుకుందాం ఏవైతే మెటీరియల్స్ దాని నుంచి ఎలక్ట్రిసిటీని పాస్ అవనిస్తాయో ఆ మెటీరియల్స్ ని మనం ఏమంటాము కండక్టర్స్ అని అంటాము ఏవైతే మెటీరియల్స్ దాని నుంచి ఎలక్ట్రిసిటీని పాస్ అవ్వనివ్వవో వీటిని మనం ఏమంటాము ఇన్సులేటర్స్ అంటాము అర్థమైందా ఏమన్నాను ఏవైతే మెటీరియల్స్ దాని నుంచి ఎలక్ట్రిసిటీని పాస్ అవ్వనిస్తుందో ఆ మెటీరియల్స్ ని మనం ఏమంటాము కండక్టర్స్ అంటాము ఏవైతే మెటీరియల్స్ ఏవైతే మెటీరియల్స్ దాని నుంచి ఎలక్ట్రిసిటీని పాస్ అవ్వనివ్వవో ఆ మెటీరియల్స్ ని మనం ఏమంటాము ఇన్సులేటర్స్ అని అంటాము ఇప్పుడు కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాము కండక్టర్స్ ఎగ్జాంపుల్ ఏంటి అలూమినియం ఫాయిల్ సేఫ్టీ పిన్స్ నీడిల్స్ ఎక్సెట్రా అండ్ ద కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఇన్సులేటర్స్ ఎగ్జాంపుల్ ఏంటి రబ్బర్ ప్లాస్టిక్ స్కేల్ వుడ్ గ్లాస్ ఎయిర్ ఎక్సెట్రా are the insulators okay now ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్ని చూడండి ఇక్కడ సేఫ్టీ పిన్ పెట్టాము సేఫ్టీ పిన్ అనేది మెటల్ తో తయారవుతుంది కదా సో మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ ఆర్ ద కండక్టర్స్ సో కండక్టర్స్ ఏం చేస్తాయి ఎలక్ట్రిసిటీని దాని నుంచి పాస్ అవ్వనిస్తాయి సో దానివల్ల సో ఎలక్ట్రిసిటీ అనేది దాని నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఈ బల్బ్ అనేది గ్లో అవుతుంది ఓకేనా సో ఇక్కడ చూడండి ఒక ప్లాస్టిక్ స్కేల్ని పెట్టాము ఈ సర్క్యూట్లో సో ఈ ప్లాస్టిక్ స్కేల్ అనేది ఇన్సులేటర్ కదా అంటే దాని నుంచి ఎలక్ట్రిసిటీని పాస్ అవ్వనివ్వదు సో ఈ సర్క్యూట్లో ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వట్లేదు సో దానివల్ల ఈ బల్బ్ అనేది గ్లో అవ్వదు ఓకేనా సో ఈ స్కేల్ కి బదులు ఈ సర్క్యూట్ లో గ్యాప్ ఉంచండి అప్పుడు వైర్స్ మధ్యలో ఎయిర్ ఉంటది కదా సో ఎయిర్ ప్రెసెన్స్ లో కూడా బల్బు అనేది గ్లో అవ్వదు సో దీని వల్ల మనకి ఏమర్థం అవుతుంది ఎయిర్ ఈజ్ ఏ ఇన్సులేటర్ అని అర్థం అవుతుంది ఓకేనా సో సో మనము ఏదైనా వెట్ హ్యాండ్స్ తోటి ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ ని ముట్టుకున్నప్పుడు మనకు షాక్ వస్తుంది కదా ఎందుకు షాక్ వస్తుంది ఎందుకంటే మన బాడీ అనేది కండక్టర్ అంటే మన బాడీ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది సో అందువల్ల మనము ఈ వెట్ హ్యాండ్స్ తోటి ఏదైనా ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ ని ముట్టుకున్నప్పుడు షాక్ వస్తుంది ఓకేనా అందుకోసమే మనం జాగ్రత్తగా ఉండాలి ఓకే కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఓకే కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే స్విచెస్ ఎలక్ట్రికల్ ప్లగ్స్ అండ్ సాకెట్స్ అనేవి కండక్టర్స్ తో తయారు చేస్తారు ఓకే సో కండక్టర్స్ ని డైరెక్ట్ గా ముట్టుకుంటే మనకి షాక్ వస్తుంది కదా సో అందుకోసం అనే ఈ స్విచెస్ ఎలక్ట్రికల్ ప్లగ్స్ అండ్ సాకెట్స్ మీద మనం ఏం చేస్తామంటే ప్లాస్టిక్ కోటింగ్ వేస్తాము ఓకే సో దట్ ప్లాస్టిక్ ఇస్ ద ఇన్సులేటర్ ఓకే కవర్ మనం ప్లాస్టిక్ తో కవర్ చేస్తున్నాం కదా సో ప్లాస్టిక్ ఇస్ ద టైప్ ఆఫ్ ఇన్సులేటర్ ఓకే సో అందుకోసం అదోసిన చెప్తున్నారు కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఫార్ అస్ ఓకే అర్థమైంది కదా ఈ చాప్టర్ లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను డెఫినెట్ గా ఆన్సర్ చేస్తాను ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటే దెన్ బాయ్